సో నేను ఒకటే కోరుకుంటున్నాను, కొత్త ప్రొడ్యూసర్స్ ప్లస్ నన్ను పెట్టి తీసిర్రు. సరే, నన్ను చాలా కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడ్డారు బిగ్ బాస్లో. అవన్నీ రియాలిటీ షో కాబట్టి కొట్లాడతాము, పంచాయతీలు అయితే అవన్నీ అయితే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి కష్టం ఉంటుంది. అవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ యాజ్ ఎ మూవీగా, అంటే నేను ఒక మూవీ లవర్గా ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఆడియన్స్ అందరినీ, మీరు వెళ్ళి కొత్త వాళ్ళ కొత్త ప్రొడ్యూసర్స్ని ఆదరించండి. కొత్త యాక్టర్స్ అనేది పక్కన పెడితే కొత్త ప్రొడ్యూసర్స్ని ఆదరించండి. వాళ్ళు సినిమా ఒక నమ్మకంతో తీస్తున్నారు, మా మీద నమ్మకం పక్కన పెడితే ఆడియన్స్ మీద నమ్మకంతో మంచి సినిమాలు ఎప్పుడు ఆదరిస్తారని. సో ఎప్పుడు ఇప్పటిదాకా హిట్ అయిన సినిమాలు అన్నీ, చిన్న సినిమాలు అన్నీ మీకు హిట్ అయిన ఏది చూసుకున్నా కూడా వెనకాల బ్యాక్ ఎండ్లో పెద్ద ప్రొడక్షన్ ఉంటుంది, పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఉంటుంది, పెద్ద కథ ఉంటుంది భయ్. అది ఆదరిస్తారు కాదని కాదు, కొన్ని సినిమాలు మంచిగా ఉండి థియేటర్లో రిలీజ్ అయ్యి తెలియక అక్కడ థియేటర్ నుంచి తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. సో అట్లా ఈ సినిమా అవ్వకూడదు, ఇది మంచి సినిమా, ఇది ఆడియన్స్ అందరు వచ్చి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు వచ్చి చూసే సినిమా ఇది. నేను ఎందుకు అంటున్నానంటే యూ సర్టిఫికేట్ కూడా వచ్చింది, అంటే ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా అని చెప్పేసి. ఇంకా ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హోల్ ఆడియన్స్, నేను ఒక్కరికే చెప్తున్నాను. నెగిటివ్ కామెంట్స్ పెట్టే ఆడియన్స్కి ఒక్కటే చెప్తున్నాను, దయచేసి మీరు పెట్టేటప్పుడు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. నాదైనా 12 సంవత్సరాలు కష్టపడ్డా పోయి, 4 రోజులు పచ్చడి తినుకుంటా బతికినా నేను రూమ్లా, అట్లాంటి అవన్నీ బయటపడి నేను ఇగో ఈ స్థాయికి వచ్చిన, మీరు ఒక కమెంట్తోని ఒక మాట అనేస్తే ఎంత బాధగా ఉంటుందో మీకు తెలియదు. కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు దేని మీద డిపెండ్ అయి ఉండి అదంతా చేసినప్పుడు కింద ఏదైనా నెగిటివ్ కామెంట్ పెట్టినప్పుడు అది ఎట్లుంటుంది అనేది మీకు తెలీదు. సో దయచేసి కొత్త నా ఈ ప్రొడ్యూసర్స్నే కాదు, కొత్త ప్రొడ్యూసర్స్ అందరినీ మీరు ఆదరించండి, ఎంకరేజ్ చేయండి. సో అదొక్కటే కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. నెగిటివ్ కామెంట్స్ పెట్టే ముందు కొంచెం ఆలోచించండి.